కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే, ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే, ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. కాపాడండి, 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 కాపాడండి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ప్రభుత్వం అండి వైఖరి, ప్రభుత్వం అండి వైఖరి, ప్రభుత్వం అండి వైఖరి, మేనేజ్మెంట్ అండి వైఖరి, మేనేజ్మెంట్ అండి వైఖరి. సీఎం సీఎం ఆర్టీసీ ఆస్తులను, ఆర్టీసీ ఆస్తులను, ఆర్టీసీ ఆస్తులను ప్రభుత్వం అండి వైఖరి, ప్రభుత్వం అండి వైఖరి. ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో, ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ప్రభుత్వం అండి వైఖరి. హమారే మాంగే నైతికత, హమారే మాంగే నైతికత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే, ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే, ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే, ఆర్టీసీలో ఉన్న ఖాళీలను, ఆర్టీసీలో ఉన్న ఖాళీలను, ఆర్టీసీలో ఉన్న ఖాళీలను, కొత్త బస్సులను, కొత్త బస్సులను, ఆర్టీసీ కార్మికుల ఐక్యత, కార్మిక ఐక్యత, కార్మిక ఐక్యత, కార్మిక ఐక్యత, కార్మిక ఐక్యత, కార్మిక ఐక్యత. అంద్రా సీఎం అచ్చా హై, కేసీఆర్ ఉచ్చా హై, అంద్రా సీఎం అచ్చా హై, కేసీఆర్ ఉచ్చా హై, అంద్రా సీఎం అచ్చా హై, కేసీఆర్ ఉచ్చా హై. జేఎస్ఏ జిందాబాద్, జేఎస్ఏ జిందాబాద్, జేఎస్ఏ జిందాబాద్. విలీనం చేయాలి ఆర్టీసీని వెంటనే, విలీనం చేయాలి, విలీనం చేయాలి ప్రభుత్వంలో వెంటనే, విలీనం చేయాలి, విలీనం చేయాలి ప్రభుత్వంలో వెంటనే. ప్రభుత్వం ఉండి వైఖరి, ప్రభుత్వం ఉండి వైఖరి, ప్రభుత్వం ఉండి వైఖరి. జగిత్యాల ఆర్టీసీ వర్కర్స్ చేస్తున్న రాష్ట్ర పిలుపు మేరకు 16 రోజు పురస్కరించుకొని సోదరి మనులు వాళ్ళ యొక్క సంఘీభావాన్ని తెలియజేయడానికి జగిత్యాల డిపోకి వచ్చినందుకు ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ, అయ్యా కేసీఆర్ గారు మీకోసం ప్రతి కార్మిక, కర్షక, ఉపాధ్యాయ, ఉద్యోగ అన్ని వర్గాలు సకల జనుల సమ్మె లోపల జన తెలంగాణ సాధించేందుకు కృషి చేసినందుకు అందరి యొక్క కష్టాలు తీర్చుతాము. ముఖ్యంగా ఆర్టీసీలు చేసిన ఘన కార్యానికి వాళ్ళ కాళ్ళులో ముళ్ళు గుచ్చిన దాన్ని నా బంటితో తీస్తా అన్న పెద్ద మనిషి, ఇవాళ మా మాటను కాదనకుండా మా సంస్థను నిర్వీర్యం చేయడానికి కంగణం కట్టుకున్నది నీకు న్యాయం కాదు. మేము దేంట తప్పు చేస్తున్నాము, ఆర్టీసీ వర్కర్లు దేంట తప్పు చేస్తున్నారు, పారామీటర్లో పర్ఫెక్ట్ ఫస్ట్ క్లాస్ ఉన్నాము. భారతదేశంలో అత్యుత్తమ సంస్థ లోపల పనిచేస్తున్నందుకు 16 సంవత్సరాలుగా మాకు వరుసగా అవార్డులు రివార్డులు రావడం జరిగింది. పారామీటర్ లోపల 140,000 కిలోమీటర్లు తిరిగేది 2,20,000 దింపుతున్నాం. 5 కెంపీలు తీసుకొచ్చేది 5.5-6 తీసుకొస్తున్నాం. బియ్యం 300 కిలోమీటర్లు తిరిగేది 320-300 తిరిగేది 400 పోతున్నాము. అట్లా వెహికల్ యూటిషన్లు కూడా అంటే ఎక్కువ కిలోమీటర్ దింపే వెహికల్ కూడా మేమే చేస్తున్నాం. మీరు ఏమిచ్చినా ఏమి ఇవ్వకుండా కానీ 2,200 రూపాయలు మాకు ప్రభుత్వ ఖజానా నుండి రావాల్సిన సంస్థకు ఆ బకాయిలు ఇస్తే ఇలా సమస్య ఇంత దూరం వచ్చేదే కాదు. మాకు కనీసం కేంద్ర ప్రభుత్వం 17% తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం 27% డీజిల్ మీద సుంకం తీసుకుంటుంది. అంటే ప్రతి రూపాయి సంపాదించిన దాంట్లో 27 పైసలు మీకు ఇస్తున్నాం. ప్రభుత్వ సేవా సంస్థ కనుక అసలు ట్యాక్స్కు మా దగ్గరికి ఎందుకు వసూలు చేయాలి? ఆ ట్యాక్స్ను మాకు మినహాయింపిస్తే సంవత్సరానికి మాకు లాభాలే లాభాలు. అసలు ఏది అవ్వకుండా మేమే అవసరమైతే ప్రజలకు మంచి సేవలు అందిస్తాము. ఇవాళ నువ్వు బడి పిల్లలకు కేజీ నుండి పీజీ వరకు ఇస్తుంటున్నాం కదా, అదే గిట్ట మాకు సుంకాన్ని మినహాయింపిస్తే కేజీ నుండి పీజీ వరకు కూడా ప్రతి ఒక్క విద్యార్థిని, విద్యార్థులకు
ఉచిత ప్రయాణ సౌకర్యం కలిగిస్తాం. అటువంటి మంచి సంస్థలకు ఉన్న 50,000-60,000 కోట్ల ఆస్తి మీద కన్నుబడి ఇది ప్రైవేటీకరణ చేసి మానోట్ల మండుగొట్టి పెద్ద పెద్ద ఉన్న ధనవంతుల కబ్జాలదారులకు వాళ్లకు బొజ్జ నిండా పెట్టాలని చూస్తున్నావు. ఇది నీకు న్యాయం కాదు. దేంట్లో మేము తక్కువ చేస్తున్నాం. నీకేమన్నా ఏమన్నా అడిగినామా? నేను ఇట పోటీ పడి ఇట అందరు ముఖ్యమంత్రుల కన్నా సీఎం కన్నా ఎక్కువ జీతం నువ్వు తీసుకుంటున్నా, మాకు జీతాలు ఎక్కువ కావాలన్నమా? ఏమనలేదే. కేరళ సీఎం తీసుకో, పంచగడ్ సీఎం తీసుకో, అండమాన్ సీఎం తీసుకో, ఛత్తీస్గఢ్ సీఎం తీసుకో, అందరు సీఎం కన్నా జీతాలు ఎక్కువ ఉన్నాయి. నీవు జీతాలు ఎక్కువ తీసుకున్నాను, మేము జీతాలు అడుగుతాం. ఓన్లీ మా యొక్క ప్రైవేటు ఆలోచన విధానాలు మీ దృష్టిలో ఉన్నాయా తీసేసేయండి, ప్రభుత్వంలో విలీనం చేయండి, సర్వీస్ కండిషన్లు కూడా ప్రభుత్వంకే మాకు వర్తించే విధంగా వర్తించండి. వాళ్ళకన్నా ఎక్కువ పనిచేస్తాం. 7,000 మంది కార్మికులు రిటైర్డ్ అయినప్పటికి కూడా మా వాళ్ళు రోజు ఒక డ్యూటీ చేసేది 2 డ్యూటీలు చేస్తున్నారు. అయినా కానీ కష్టం మాది, మా తల్లిని మేము కాపాడుకోవాలనుకుంటున్నాం, కానీ మా తల్లి ప్రాణం తీసేస్తున్నావు, మమ్మల్ని బొందబెడుతున్నావు. నీ ఆలోచన విధానం మానుకో, మేము ఒక్కలని చేస్తలేము. నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది, బొజ్జ నిండున్న వాళ్ళకే ఈ యొక్క సంస్థను పెడుతున్నావు. ఆ ఆలోచన మానుకో. ప్రజలు బాగా తిరగబడ్డారు. సకల జనుల సమ్మె ఏ రకంగా వేయిందో, ఇలా సకల కార్మిక కర్షక ఉద్యోగ సకల జనుల కార్మిక పరిషత్తుగా ఏర్పడి ఐక్యంగా పోరాడి నిన్ను అడుగుతున్నాడే. కోట్లు ఇచ్చిన సూచనలు కూడా మానేస్తున్నావే. ఇంత నియంతృత్వం ఎందుకు? నువ్వు మంచోడివని ఓటేసి నేను గెలిపితే నీ మీద పెద్ద దయ్యం పట్టుకున్నది. ఆ దయ్యాన్ని దించాలంటే నువ్వు కుర్చీ దిగుడా, లేకపోతే నువ్వే దించేసుకొని ఆ దయ్యాన్ని నువ్వు కుర్చీ కూర్చుంటావా? అది నీకే యోగ్యత కొరచేస్తున్నా. ఇప్పటికైనా మంచి ఆలోచనతో సమాజానికి ఉపయోగపడే విధంగా సంస్కారవంతంగా మంచి పాలన అందించి అందరి లోపల బెస్ట్ సీఎం అనిపించుకో. చీ సీఎం అనిపించుకోకు, చీప్గా ఉండకు, మంచి సీఎంగా అనిపిస్తావని ఆశిస్తూ ఈ యొక్క కార్మిక లోకానికి మేలు చేస్తావు, ప్రయాణ సౌకర్యాలు మంచి కల్పిస్తావు, డొక్కు బస్సులలో ప్రయాణించకుండా ప్రమాదాలకు గురి కాకుండా మంచి ప్రయాణం అందిస్తావు. 65 మంది కొండగట్టు యాక్సిడెంట్ చచ్చిపోయిన అది ఎవరి కారణం అండి? మా డ్రైవర్ సోదరు కారణం. ఆ డొక్కు బస్సు 18,000 కిలోమీటర్ తిరిగిన బస్సు. ఈ డొక్కు బస్సు స్థానంలోనే కదా మేము కొత్త బస్సులు పెట్టమంటున్నాం, మంచి ప్రయాణ సౌకర్యం కల్పించాలంటున్నాం. కానీ మేము అని అడుగుతున్నామా? ఏమి అడగాము? ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన సర్వీస్ కండిషన్ల కన్నా ఎక్కువ ఏది కూడా అడగము. వాళ్ళకి ఏ పైసలు ఇస్తాం, మాకు ఆదే పైసలు ఇవ్వండి. వాళ్ళకన్నా ఎక్కువ కష్టపడతాము, మా సంస్థను కాపాడుకుంటూ నీ గౌరవం పెడతాం. మమ్మల్ని బొంద పెట్టాలని చూస్తే మా తరఫున ఉన్న 4 కోట్ల ప్రజలు నిన్ను బొంద పెడతారు. ఆ బొంద పెట్టద్దని, కుర్చీ మీద మీరే ఉండాలని, మంచి పాలన అందించాలి, మీ మీద ఉన్న దయ్యంను వదిలించుకోవాలని మేము కోరుకుంటాం. అయ్యా కేసీఆర్ సార్ గారు, మీరు ఇంత మొండి వైకల్యం చేయకూడదు. వీళ్ళు పెట్టిన మొత్తం ఏమేమి పెట్టిరో అవి పనులు మొత్తం మీరు వాళ్ళకి ఇచ్చేసి తొందరగా వాళ్ళను ఆ బస్సులోకి నిధుల్లోకి అచ్చేటట్టు చూడండి, చర్చలోకి పిలవండి. మాకు కూడా ఇబ్బందులే ఉన్నది, ప్రజలు కూడా బాగా ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ పోయే వాళ్ళ పిల్లలు కూడా ఇప్పటికీ చదువులు నాశనం అవుతున్నాయండి. మీరు ఎందుకు ఇంత మొండి వైకల్యం చేస్తున్నారో కానీ తెలియడం లేదు. మేము కూడా 106 రోజులు చేసినామండి, మమ్మల్ని గిట్టన గోస పుచ్చుకున్నారు. ఇప్పుడు వీళ్ళను కూడా అదే విధంగా గోస పుచ్చుకోకండి. మాకు వచ్చిన కష్టాన్ని కూడా వాళ్ళకు రానియకండి. మేము ఎందుకంటే ఈ రోడ్లు ఎక్కుతున్నాం, ప్రతి ఒక్కటి తెలంగాణ వస్తే మాత్రం మాకు రోడ్లు ఎక్కడ ఉండదని చెప్పి అన్నారు. ఇప్పటికి కూడా రోడ్లు ఎక్కుతున్నాం, బస్సులు లేక కూడా మేము ప్రయాణం చేయడానికి కూడా ఆటోలకు ఒకళ్ళ మీద ఒకళ్ళం కూర్చుంటూ కూడా పోతున్నాం. బస్సులు లేక ఎంత ఇబ్బంది పడుతున్నాం మేము. ఇవాళ జగిత్యాల వచ్చి కూడా మేము బాగా ఇబ్బందులు పడి మేము అతగతలమయ్యి 10:00 పెట్టుకునే ప్రోగ్రాం మాది. మధ్యాహ్నం 2 గంటలకు పెట్టుకునే కాలం వచ్చింది. అయ్యా కేసీఆర్ గారు, తొందరగా నువ్వు ఎంత తొందరగా ముగించుకొని వీళ్ళను చర్చలకు పిలుస్తావో, వీళ్ళ అన్ని సమస్యలు మొత్తం తొందర పరిష్కరిస్తావో, అప్పుడే మా అందరి ప్రజలకు కానీ మాకు కానీ ఆర్టీసీ బస్సు వాళ్ళ డ్రైవర్లకు కానీ కండక్టర్లకు కానీ అందరికీ శ్రమ ఫలించి అందరికీ దృష్టిలో మీరు మంచి వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు కొంచెం మొండి వైకల్యం దించుకోండి, కొంచెం గద్దె దిగి రండి, మీరు వాళ్ళని విలవండి. ఐక్యత ప్రభుత్వం అండి వైఖరి.